బిగ్ బాస్ షోలో జబర్దస్త్ కామెడియన్ల హంగామా తెలిసిందే. సీజన్ 4లో అవినాష్ వచ్చారు, ఆ టైంలో జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డాడో చెప్పాడు. ఆ తర్వాత సీజన్ 5లో ప్రియాంక జబర్దస్త్ నుంచి వచ్చింది. సీజన్ 6లో అదే జబర్దస్త్ నుంచి చలాకి జంటి ఫైమ ఇద్దరు వచ్చారు. ఫైమ దాదాపు తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి దాదాపు 13 వారాల వరకు వచ్చింది, కానీ చంటి మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ లాంటి షోలు తనకి పడవని ఒప్పుకున్నారు. అయితే జబర్దస్త్ వాళ్ళకి బిగ్ బాస్ షో కలిసి రాదా అంటే, ఆ షోతో కామెడియన్స్గా పాపులారిటీ అయిన వాళ్ళు బిగ్ బాస్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, అసలు వాళ్ళకి బయట ఫ్యాన్స్ ఉన్నారా, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఫైమ బాగానే ఆడింది, కానీ ఆమె కంటే తక్కువ ఆట ఆడిన వాళ్ళు ఇంకా హౌస్లో ఉన్నారు. ఇదంతా జబర్దస్త్లో చేయడం వల్ల కాదు, కానీ సరైన పీఆర్ టీంని మెయింటైన్ చేయలేకపోవడమే ఇలా జరుగుతుందనేది అంటున్నారు. సో బిగ్ బాస్ ఎలిమినేషన్స్ అంతా కూడా సోషల్ మీడియా ఓటింగ్ ద్వారా మరి, కాబట్టి ఆ ఓటింగ్స్ని కొందరు తెలివిగా పీఆర్ని పెట్టి చేయిస్తుంటారు. కానీ జబర్దస్త్ కామెడియన్స్కి అవసరం లేదనుకొని డైరెక్ట్గా ఆడియన్స్తో ఓటింగ్తో రాణించాలనుకొని ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఇదే వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా ఈ విషయం చాలా చాలా సూపర్గా ఉంది. వీటికి సంబంధించిన వార్తలు ఎంతగానో వైరల్ అవుతున్నాయి తరుణంలో. అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. జబర్దస్త్ కామెడియన్స్ గురించి వార్తలు వస్తోంది, ఎందుకంటే ఇప్పటికే ఫైమా వెళ్ళిపోయింది. అసలు జబర్దస్త్ వాళ్ళు ఏమాత్రం వెనకంజ వేయకుండా ముందడుగు వేస్తూ వస్తున్నారు. కానీ వాళ్ళకి ఫ్యాన్స్ సపోర్ట్ ఉందనుకుంటే మిగతా వాళ్ళు పీఆర్ టీంలు పెట్టించుకుంటున్నారు. వచ్చే సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్తామని తెలుసు, కాబట్టి ఒక్కొక్కరికి కూడా మరి వేలకు వేలు ఇచ్చి మరీ ఖచ్చితంగా వాళ్ళని బిగ్ బాస్ షోని మరి ఎంతో అద్భుతంగా వినయ్యేలాగా చేస్తూ ఉంటారు. సో దానికోసం హర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. ప్రస్తుతం అంత ఈజీగా అంత మనీ వస్తుందంటే అంతకుమించి ఇంకేం ఆపర్చునిటీ ఉంటుంది? కాబట్టి ప్రస్తుతం ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అంతేకాకుండా అభిమానులు కూడా చాలా చాలా సర్ప్రైజింగ్గాను, అలాగే నెక్స్ట్ ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు.